ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేసేదానికి మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాతో కలిసి పనిచేసే నాయకులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాతో కలిసి పనిచేసే కార్యకర్తలకి నెల్లూరు జిల్లాలో ఉండే నా స్నేహితులకి అందరికి మీ ద్వారా ఒక మాట చెప్పాలని అది ప్రజలందరికీ మీ ద్వారా తెలియాలని ప్రత్యేకంగా ఈ రోజు ఈ యొక్క విలేకరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పని మనవి చేస్తున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాతో కలిసి పనిచేసే నాయకులారా, నాతో కలిసి పనిచేసే కార్యకర్తలారా, నా బాగు కోరే నా శ్రేయోభిలాషులారా, నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో నేను బాగుండాలని నా బాగు కోరే శ్రేయోభిలాషులారా, చిన్ననాటి మిత్రులారా, స్నేహితులారా, మీ అందరికీ నా వినయపూర్వక అభ్యర్థన. ఇది రూరల్ నియోజకవర్గంలో ప్రజల అభిమానం, ప్రజల ఆశీస్సులు మనకి మెండుగా ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో ఏ సంస్థ ఎన్నికల సర్వే చేసినా మనకి అనుకూలంగా ఏకపక్షంగా సర్వేలు వస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో పేరెన్నిక గన్న 5 సర్వే సంస్థలు సర్వే చేస్తే అన్ని సర్వే సంస్థల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఫలితం మనకు అనుకూలంగా ఏకపక్షంగా వస్తుంది. దీన్ని చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు, నేను రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఎవరిని భావించను, నా పని నేను చేసుకోవాలా అన్న ఆరాటం పోరాటం, నిరంతరం ప్రజల్లో ఉండాలా అన్న ఆలోచన, నేను ప్రజల అభిమానం పొందాలా అన్న ఆకాంక్ష తప్ప నేను రాజకీయాల్లో ఎవరిని ప్రత్యర్థులుగా భావించను. ప్రజాక్షేత్రంలో మనం బలంగా ఉన్నంత కాలం, ప్రజల అభిమానం మనకు ఉన్నంత కాలం ఎవరు కూడా మనకు ప్రత్యర్థులు కాదు అని బలంగా విశ్వసిస్తాం. అంతేకాదు, దుర్భాషలాడే మాట కంటే మౌనం చాలా శక్తివంతం. ఆ మౌనం దుర్భాషలాడే మాట కంటే చాలా శక్తివంతం అని బలంగా విశ్వసించే వ్యక్తిని. మరి నన్ను రాజకీయ ప్రత్యర్థులుగా భావించే చాలా మంది, నేనెవరిని భావించే రాజకీయ ప్రత్యర్థులుగా, నన్ను రాజకీయ ప్రత్యర్థులుగా భావించే చాలా మంది, లేదా వ్యక్తిగతంగా ఒక ఈర్ష్య ద్వేషాలతో నన్ను ద్వేషించే వ్యక్తులు ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో అన్ని సర్వేల్లో కూడా ఫలితం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనుకూలంగా వస్తుంది అన్న విషయాన్ని జీర్ణించుకోలేక, సహించలేక, దుర్మార్గంగా, నీచాతి నీచంగా దూషిస్తూ ఉన్నారు. దారుణమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి భాషతో మాట్లాడుతూ ఉన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టింగ్లు పెడుతూ ఉన్నారు. ఆఖరికి ఇది ఎక్కడికి బరి తెగించారంటే, ప్రజా జీవితంలో నా కుటుంబంలో సంబంధం ఉండేది నాకు నా తమ్ముడు కోటమిరెడ్డి గిరికి. మమ్మల్ని ఇద్దరిని మాట్లాడినా పర్వాలేదు, సహిస్తాం, ప్రజా జీవితంలో ఉన్నాం. మమ్మల్ని దాటి ఆఖరికి నా భార్య మీద, నా కుమార్తెల మీద దుర్మార్గంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి దూషణలు పెట్టే స్థాయికి పాల్పడుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ, వాళ్ళ ఉద్దేశం ఒకటే. దీన్ని చూసి మా నన్ను నాతో కలిసి పనిచేసే నాయకులు, నాతో కలిసి పనిచేసే కార్యకర్తలు, శ్రేయోభిలాషులు రెచ్చిపోవాలి. ఆ రెచ్చిపోతే ఆ రెచ్చిపోయేదాన్ని ప్రజల్లో ఊచిగా చూపించి మనల్ని పల్చలు చేయాలని ఒక దుర్మార్గ ప్రయత్నం. ఇది ఒక పెద్ద కుట్ర, ఇది ఒక పెద్ద కుతంత్రం. ఈ కుట్ర కుతంత్రం వెనక ఎవరున్నారో, ముందు ఎవరున్నారో చెప్పాల్సిన రోజు, చెప్పాల్సిన చోట అందరికి కూడా సాక్ష్యాధారంతో సహా తెలియజేస్తారు. అందుకే రూరల్ నియోజకవర్గంలో నాతో కలిసి పనిచేసే నాయకులారా, నా వెంట నడిచే కార్యకర్తలారా, నెల్లూరు జిల్లాలో నన్ను ఇష్టపడే శ్రేయోభిలాషులారా, మీకందరికీ రెండు చేతులు జోడించి ప్రార్థించి చెప్తూ ఉన్నా వినయపూర్వకంగా
అభ్యర్థిస్తూ నా మంచి మీరు కోరేవారైతే నా బాగు మీరు కోరేవారైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థుల రెచ్చగొట్టే మాటలకి రెచ్చిపోవద్దు ప్రత్యర్థుల రెచ్చగొట్టే మాటలకి రెచ్చిపోవద్దు ప్రత్యర్థుల కుట్రలు కుతంత్రాలకి రెచ్చిపోయి ప్రత్యర్థుల ఉచ్చుల పడవద్దు మన ప్రత్యర్థుల కోరికే అది మన ప్రత్యర్థుల కోరికే అది వాళ్ళ ఉచ్చుల పడవద్దు దయచేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క దోషణలు ఈ యొక్క వ్యక్తిగత ఆరోపణలు అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టింగులు ఇప్పటిదాకా నా మీద నా భార్య మీద కుమార్తెల మీద పెట్టారు రాబోయే రోజుల్లో నా మనుగుడ మీద మనుగురాల మీద కూడా పెట్టే అవకాశం ఉంది అయినా ఎవరు స్పందించవద్దు తిరిగి మాట్లాడవద్దు ఎవరు స్పందించవద్దు తిరిగి మాట్లాడవద్దు నేను స్పందించను నేను తిరిగి మాట్లాడను కనీసం సోషల్ మీడియాలో పోస్టింగ్ కూడా పెట్టవద్దు వీరు దానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా కామెంట్లు కూడా పెట్టవద్దు వాళ్ళ విచక్షణకి వాళ్ళని వదిలేద్దాం మీ కళ్ళ ముందు ఉండాల్సింది ఒకే ఒక అంశం కళ్ళ ముందు ఉండాల్సింది ఒకే ఒక అంశం ఏమిటంటే మూడు పనులు మీరు చేయండి నన్ను ఇష్టపడే నాయకులు కార్యకర్తలు త్రేగులాశులు మూడు పనులు మీరు చేయండి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దాం ప్రజల పక్షాన పోరాటం చేద్దాం అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం కృషి చేద్దాం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిద్దాం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే విషయం మీద అభివృద్ధి కార్యక్రమాల సాధన మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాటాల మీద దీని మీద దృష్టి ఉంచండి మిగతా విషయాలు పట్టించుకోవద్దు నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా ప్రజల మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ప్రజల అభిమానం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనకి ఉన్నంత కాలం ప్రజల ఆదరణ మనకు ఉన్నంత కాలం రాజకీయంగా ఏ ఒక్కరు మనల్ని ఏమీ చేయలేరు మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా రూరల్ నియోజకవర్గంలో ప్రజల అభిమానం ప్రజల ఆశీస్సులు మనకు ఉన్నంత కాలం రాజకీయాల్లో ఏ ఒక్కరు వ్యతిరేకంగా మనకి ఏ నష్టం కూడా చేయలేరు దయచేసి దీన్ని గుర్తించాలని నాతో కలిసి పనిచేసే నాయకుల కార్యకర్తల తెలుగు రాష్ట్రానికి అందరినీ కోరుతూ ఉన్నా ప్రజాక్షేత్రంలో ఇలాంటి నన్ను రాజకీయ ప్రత్యర్థిగానో రాజకీయ పోటీదారుడిగానో నా మీద అక్కసుతోనో ఆరోపణలు చేసే వ్యక్తులకి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా ప్రజల చేత చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గుణపాఠం చెప్పిద్దాం 2024 ఎన్నికల్లో మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మనం సాధించబోయే భారీ గెలుపే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి ప్రజల అండతో ప్రజల ఆశీస్సులతో ప్రజాభిమానంతో మనం సాధించబోయే అద్భుత మహోద్భుత ఘన విజయమే ఇలాంటి వ్యక్తులకి గుణపాఠం అవుతుంది.